తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం నిర్లిప్జ దగ్గర మంజీరా నదిలో అరుదైన దృశ్యం కనిపించింది. సెప్టెంబర్ 4 సింగూరు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో నీరు సుడిగాలిలా తిరుగుతూ పైకి లేచింది. సుమారు 3 నిమిషాల పాటు ఈ దృశ్యం కనిపించింది. వీటిని వాటర్ స్పౌట్ అని పిలుస్తారు. ఈ వాటర్ స్పౌట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో వాటర్ స్పౌట్లు ఏర్పడటం ఇది 3వ సారి. గతంలో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో 2 సార్లు వాటర్ స్పౌట్ ఏర్పడింది. తాజాగా ఇప్పుడు మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టులో కనిపించింది. ఉదయం మధ్యాహ్నం ఉష్ణోగ్రతల్లో భారీగా తేడాలుండి వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు కనెక్టివ్ ఇన్స్టెబిలిటీ అనే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడి వాటర్ స్పౌట్లు ఏర్పడే అవకాశాలుంటాయని ఆంధ్ర యూనివర్సిటీ ఓషనోగ్రఫీ మెటీరియాలజీ విభాగం ప్రొఫెసర్ సునీత్ చెప్పారు. తెలంగాణలోనే కాదు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మిగతా ప్రాంతాల్లోని నదులు, చెరువులు, డ్యాంలలోనూ వాటర్ స్పౌట్లు ఏర్పడే అవకాశాలున్నాయని ఆమె వివరించారు. సాధారణంగా వేసవికాలంలో ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశాలుంటాయన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలోని కాళేశ్వరం, జగిత్యాల, వైరాలో చేపల వర్షం కురిసిందన్న వార్తలొచ్చాయి. అలా ఆకాశం నుంచి చేపలు పడటానికి వాటర్ స్పౌట్లకు మధ్య సంబంధం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. సముద్రాలు, నదుల సమీపంలో ఏర్పడే వాటర్ స్పౌట్ ఒక్కోసారి నీటిలోని చేపలను కూడా తనతో పాటు పైకి తీసుకువెళ్తుందని, వాటర్ స్పౌట్ బలహీనపడిన తర్వాత ఆ చేపలు దూరంగా ఎక్కడో కింద పడతాయని ప్రొఫెసర్ సునీత వివరించారు. బలమైన గాలులతో ఏర్పడ్డ వాటర్ స్పౌట్లు సాధారణంగా 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణిస్తాయని ఆమె చెప్పారు.